నెల్లూరు టౌన్లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. పోయి వెళ్ళాడంట టౌన్లోకి. చెప్పు అసలు, నువ్వే చెప్తే బెటర్గా ఉంటుంది. నేను నెల్లూరులో పాపం చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తూ ఆయన నెల్లూరు టౌన్లోకి వచ్చి కొన్ని సెంటర్లో మీకేమైనా అందినాయంటే అధికారి రాలేదు, అసలు ఒక్కరు కూడా వచ్చి పట్టించుకున్న వాళ్ళే లేరు సార్. మమ్మల్ని ఎవరు లేరు కాపాడేదానికి. మాకు వస్తుండారో వెళ్ళిపోమంటున్నారు కానీ పట్టించుకునే వాళ్ళు ఏడకి వెళ్ళిపోవాలి. మేము మూటలు తీసుకొని బిడ్డలు తీసుకొని ఏడకి వెళ్ళాలి. పలానా దగ్గర ఉందమ్మా స్థలం చూపిస్తాం మేము, ఆడ ఉండండి. ఒక షాజీమహల్ అని, ఒక బడి అని, ఒక గుడి అని, ఆడ ఉండండి అని చెప్తే సరే వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలా? వస్తువులని వదిలేసాం, బిడ్డలను వదిలేసి వెళ్ళిపోవాలా? మేమా పశువులు ఉండే అన్నీ వదిలేసి ఏడకు పోమంటారు మమ్మల్ని? చెప్పండి. మేము ఈ నెలలోనే తిప్పలాడుతున్నామే కానీ మమ్మల్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎవరు లేరు. వాళ్ళు ఎలక్షన్లు అయిపోయినాయి. అదేమంటే మేము నలుగురు ఉంటే ఒక దగ్గరకు వచ్చి మీకు అవసరమైతే నిత్యవసరం ఏమైనా ఆకలి వేస్తే ఏమైనా ఫోన్లు చేయండి, మాకు భోజనాలు ఏర్పాటు చేస్తాం. మేము ఫోన్లు చేస్తే ఏర్పాటు చేసేదానికా? ఎలక్షన్లో ఓట్లు వేసింది మేము.